రాజధాని అంశంపై మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతినే ఏకైక రాజధానిగా చేయాలని టీడీపీ అనుకుంటే ఉత్తరాంధ్రలో ఉన్న తాము చిన్న రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటామన్నారు. మా చిన్న రాష్ట్రంగా ఏదోలా పరిపాలించుకుంటామని మంత్రి ధర్మాన చెప్పారు. జన్మభూమి పేరుతో టీడీపీ నాయకులు ప్రజల్ని దోచుకున్నారని ఆరోపించారు. ఇదే మీ కర్మరా, బాదుడే బాదుడు అని చంద్రబాబు తిరగటం మన కర్మ అని విమర్శించారు. ఇంకా సైకిల్ నమ్మి ప్రజలు మోసపోవద్దని ధర్మాన అన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఏదైనా చేస్తారని, ముసలివాడైనందున సరిగా అడుగులు కూడా చంద్రబాబు వేయలేకపోతున్నారని ధర్మ విమర్శలు చేశారు. ఎవరికి అధికారం ఇస్తే మనం గౌరవంగా ఇంటిల్లిపాది బ్రతకడానికి అవకాశం కల్పిస్తారు? ఎవరికి అధికారం ఇస్తే ఒక ఇల్లు వాకిలి కలిగి సమాజంలో ఒక అడ్రస్ మనకు వస్తుందో? మన ఓటే ఆ నిర్ణయం చేస్తుంది. ఆ ఓటు వచ్చినప్పుడు, ఇష్టం వచ్చినప్పుడు వేసేస్తే, ఇప్పుడు కర్మ కర్మ అనుకుని తిరిగిన వాళ్ళు, బాదుడు బాదుడు అనుకుని తిరిగిన వాళ్ళు, ఇలా పనికి మనందరూ మనకి లభిస్తారు. ఈ సొంపుకి ఇంక చూడండి, జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టండి. చంద్రబాబు 75 సంవత్సరాల, ఆయనకి ముసలోడు ముసలోడు అంటాడని అందరూ మొన్న జీపీకి పోయి విశాఖపట్నం నుంచి వచ్చినప్పుడు డమ్మి డాన్స్ వస్తుంది ఇలాగా, అడుగులు అటు ఇటు పడడం లేదు. అంటే మనకు మోసగించడానికి ఏ లెవెల్కి దిగజారిపోతున్నారు చూడండి. దేనికి నీకు అధికారం? మా పెక్ కోయడానికి నీకు అధికారమా? మా క్యాపిటల్ తీసుకెళ్లి అమరావతిలో పెట్టడానికి అధికారమా? ఈవేళ ఇంత సంతోషంగా జీవించడానికి అవసరమైన సదుపాయాలు అందిస్తున్న వాళ్ళందరికీ అవి కట్ చేయడానికి నీకు అధికారమా? ఏటో నువ్వు చెప్పు, నువ్వేడు చేస్తావు, మేము బాగా చేయడం లేదంటున్నావు, నువ్వు బాగా చేస్తావంటే ఏటు చేస్తావు చెప్పు. మీ అకౌంట్లో పడిన డబ్బులు లాగేయడమే కదా. పాడు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, పాడు చేస్తానంటే ఏమమ్మా, అంతే కదా. పాడు చేస్తానంటే ఏంటి? నీ అకౌంట్లో డబ్బు వేయడం, పాడు చేయడం. మరి పాడు చేస్తామన్నాడు మీరు ఓటేస్తే అతను వచ్చినప్పుడు చేసిన పని ఏంటి? మీకు ముందు బుండు గురిగవడం, ఫస్ట్ చేసే పని అదే కదా. పాడు చేయడం అంటే మీ అకౌంట్లో డబ్బు వేయడం, పాడు చేస్తాడు అతను. నువ్వు ఒకళ్ళు ఇది చేయకపోతే మరేటి చేస్తావు చెప్పు. ఇది చేస్తానని నువ్వు చెప్తాను కొన్ని దగ్గరలో, మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ మాట చెప్తాడు. మేము ఇవన్నీ కొనసాగిస్తాం, కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు మార్చాలా? కొనసాగిస్తే బాగా చేస్తానడని నువ్వు ఒప్పుకున్నట్టే కదా. ఒప్పుకుంటే మరి ఆయనకి ఎందుకు మార్చాలా? నీకెందుకు చెప్పకూడదా ఓటు? ఇది గమనించాలి మీకు మనం వచ్చేస్తున్నా. దొంగ అండానికి కారణం ఇది. అప్పుడు ఏం చేస్తారు? ధనవంతులు ఇళ్ళకెళ్ళి మీ డబ్బులన్నీ వాళ్ళకి పనిచేస్తాండని వాళ్ళకి చెప్పడం, మీ దగ్గరకు వచ్చి మేము ఇవన్నీ మేము వచ్చినా కూడా చేస్తామని మీకు చెప్పడం, రెండిట్లో ఏది చేస్తావో చెప్పు, కరెక్ట్ చెప్పు. ఆ నిజాయితీ ఒక్క జగన్మోహన్ రెడ్డికే ఉంది. నష్టమైన లాభమైన ఉన్నది ఉన్నట్టు చెప్పడం. మీకు ఓటే, మీరు మాకు నిలబడండి, మా గవర్నమెంట్ వస్తే మీకు వచ్చినటువంటి డోకర రుణాలను రద్దు చేసి మీకు న్యాయం చేస్తానని చెప్పిన చంద్రబాబు, మీరు అతనికి ఓటేసేస్తే 14లో అతను అధికారంలోకి వచ్చి అడ్గొట్టి వెళ్ళిపోయాడు. బట్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చాడు 19లో వచ్చినప్పుడు, తిరిగాడు మన ప్రాంతం. తిరిగినప్పుడు ఆయనలాగే అతను చెప్పలేదే, ఏడు చెప్పాడు? మీరు రుణగ్రస్తులు అయిపోయారు, బ్యాంకు మెట్లు ఎక్కడం లేదు, అవమానంతో బ్యాంకు వాడు మీకు అవమానిస్తున్నాడు, తలుపు ముంత లాగేసే పరిస్థితి వచ్చింది. నా ప్రభుత్వం వస్తే మీరు బ్యాంకుకు బకాయి పడినటువంటి డబ్బు ఒకేసారి కడతానలే, 4 దఫాలుగా కట్టి మీకు రుణ విముక్తి చేసి మీ గౌరవాన్ని పెంచుతానని చెప్పాడు. ఆ మాటకు అతను కట్టుబడి ఉన్నాడా లేదా? రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి ఏటా విద్వాంసాల సంవత్సరమేనని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ కోల్పోయి శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా క్షోభ అనుభవిస్తున్నారని అన్నారు. నెల్లూరు జిల్లా రాజుపాలెంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 2022 వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నామని, జగన్ పాలనలో 2022 విద్వాంసాల సంవత్సరంగా మిగిలిపోయిందని, వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి ఏడాది విద్వాంసాలేనని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ విధ్వంసాల పనితనం ప్రజలు అనుభవించారని, ప్రతిపక్షంలో పలుమార్లు టీడీపీ ఉన్నా ప్రజలు ఎప్పుడూ ఇంతగా ఇబ్బంది పడలేదన్నారు. 2022 సంవత్సరం చివరి రోజు, 2022 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ ఆశా జీవులుగా 2023 అడుగు పెట్టబోతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వీళ్ళు చేసిన పనుల వల్ల బాధుడే బాధుడు, ఒక పక్క బాధుడు, ఒక పక్క విద్వేషాలు, ఇంకొక పక్క విషాదాలు, వేధింపులు విధ్వంసాల సంవత్సరంగా మిగిలిపోయింది. ప్రతి ఒక్క వ్యక్తి స్వేచ్ఛను కోల్పోయి శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా క్షోభ అనుభవించారు. అనేక కారణాలతో
ప్రభుత్వం చేసిన విధ్వంసాలు పరాకాష్ఠకు చేరాయి. ఆ విధ్వంసాల యొక్క ఫలితం ఈ సంవత్సరంలో ప్రజలు అనుభవించే పరిస్థితికి వచ్చా. అదే మాదిరిగా ఎప్పుడైనా సరే ఈ నెగటివ్ గా వచ్చినప్పుడు అన్యాయం జరిగినప్పుడు ఇదేంటి అని అడిగితే అక్కడి నుంచి శారీరక ఇబ్బందులు ప్రారంభమైనాయి. పోలీసులు రావడం, టార్చర్ చేయడం, పోలీస్ స్టేషన్లో పెట్టడం, వాళ్ళని ఇష్టానుసారంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించడం, వాళ్ళ సపోర్ట్ తీసుకొని రౌడీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రౌడీలు సైకోలు ఊరికొకరు తయారై దాడులు చేయడం, ఇది ఒక పక్కన జరిగింది. అందరి ఆదాయాలు తగ్గిపోయినాయి. మానసిక క్షోభ అనుభవించారు. అది మామూలుగా నాలాంటి వాడు కూడా పొజిషన్ గా ఉన్నప్పుడు మాకు పెద్దగా ఇంత క్షోభ కానీ లేకపోతే ఇంత సఫరింగ్ కానీ ఎప్పుడూ లేదు. తెలుగుదేశం పార్టీ అపోజిషన్ లో ఉండడం కొత్త ఏం కాదు. 83లో అధికారానికి వచ్చాం, 89 దొరుకున్నాం, 89లో అపోజిషన్కి వచ్చాం, మళ్ళా 94లో తిరుగులేని విక్టరీకి వచ్చాం, 94 నుంచి 2004 వరకు మళ్ళా అధికారంలో ఉన్నాం, 2004 నుంచి 14 రెండు సార్లు అపోజిషన్ లో ఉన్నా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ఇంత సఫర్ కాలా. దానికి కారణం ప్రజలందరూ కూడా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. మనం కూడా, మీరు కూడా, మీడియా కూడా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. నేనేదో సైకో అంటే మీరందరూ అనుకుంటున్నారు నేనేదో కావాలని అన్నాను, కాదు. నేను విశ్లేషణ చేసే చెప్పాను ఇవన్నీ. మనం అందరం సఫర్ అవుతా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కనుండేవాళ్ళు ఆనందపడుతున్నారు. అంటే వాళ్ళకు పైశాచిక ఆనందం. ఒక మీడియాను కొట్టాం, మీడియాను కొట్టాం కాబట్టి మీడియా వాళ్ళందరూ భయపడిపోయారు కాబట్టి చూశారన్న దెబ్బ అని వాళ్ళకు ఆనందం. ఆ కేసులు పెట్టి మీడియాని కూడా తీసుకుపోయి ఇంట్రాగేషన్ పేరుతో సిఐడి వేధింపులు చేయడం, ఒక ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి మొత్తం మీడియాని గుప్పిట్లో పెట్టుకోగలిగామని ఒక పైశాచిక ఆనందం. పెట్రోల్ డీజిల్ తో ప్రారంభమైంది, హైయెస్ట్ ఇన్ ది కంట్రీ. వంట గ్యాస్ ధరలు హైయెస్ట్ ఇన్ ది కంట్రీ. అదే సమయంలో కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ రేట్లు ఒకటి రెండు కాదు, దగ్గర దగ్గర 48 రకాల పన్నులు వేశారు. నాకే అర్థం కాలేదు. నేను సీఎంగా 14 పనిచేశాను కానీ ఇన్ని రకాల పన్నులు వేయించారని నేను ఎప్పుడు ఊహించలా. కడాన ఇండస్ట్రీకి ఇచ్చే నీళ్లు 10 రూపాయలు ఉంటే 110 రూపాయలు చేశారు. అంటే గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లు ఉంటే ఇక్కడ ఇండస్ట్రీకి తక్కువ వాటర్ రేట్ కానీ ఇవన్నీ ఉంటే ఇండస్ట్రీ పెడతారనుకుంటే దానికి కూడా విపరీతంగా పెంచేసే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా పెను భారం మోపారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై చర్యలు తప్పవని అల్లూరు జిల్లా అడ్డతీగల సీఐ రాంబాబు హెచ్చరించారు. మద్యం సేవించి బైక్ సైలెన్సర్లను తీసి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటున్నామని వార్నింగ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరాన్ని ఆనందంగా గడుపుకోవాలని, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాదాలకు గురై మీరు బాధపడి, కుటుంబ సభ్యులు బాధపెట్టి, ఇతరులు బాధపెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. అందరూ కూడా హ్యాపీగా న్యూస్ సెలబ్రేట్ చేసుకోండి. ఆ విధంగా ఎవరైనా సరే యూత్ అసభ్యకరంగా ప్రవర్తించినా, మద్యం చేసి వాహనం నడిపినా, ర్యాష్ డ్రైవింగ్ చేసినా, సైలెన్సర్ తీసి నడిపినా, ఇతరులకు ఇబ్బంది కలిగించినా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి వాహనాలు సీజ్ చేసి ఆర్టీఓ పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి, మీరు ఇబ్బంది పడద్దు, ఇతరులు ఇబ్బంది పెట్టద్దు. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరంలో మీకు చక్కని ఆరోగ్యం, ఐశ్వర్యం ఆ భగవంతుడి ద్వారా కోరుకుంటున్నాం. అయితే ఈ నూతన సంవత్సరం పురస్కరించుకొని ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ 31st నైట్ నూతన సంవత్సర శుభాకాంక్షలని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. మేము యువతకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరు కూడా ఆ రోజు మద్యం సేవించి స్పీడ్గా వాహనాలు నడుపుతూ
ఎక్కువ యాక్సిడెంట్లు చేస్తున్నారండి. దీనివల్ల మీరు ఆలోచించండి, మీరు మద్యం తాగి వెహికల్ డ్రైవ్ చేస్తూ మీరు ఎవర మీరు సెల్ఫ్గా వెహికల్ నుంచి పడిపోవచ్చు, లేదంటే ఎవరైనా కొట్టవచ్చు. దానివల్ల మీ కుటుంబం, మీరు చనిపోతే మీ కుటుంబం మొత్తం రోడ్డు పాటు పడిపోతుంది. అదేవిధంగా ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి కూడా ఎవరు కూడా ఆ 31st మీరు సాంప్రదాయబద్ధంగా చేసుకుని తప్ప ఈ మద్యం తాగి ఇంకా చెడు అలవాట్లకి పోవద్దని మిమ్మల్ని మీ ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా చక్కని భవిష్యత్తు ఉంది యువత అందరికి కూడా. మీరందరూ కూడా చక్క మంచి ఉన్నత విద్యలు చదువుకొని మంచి ఉద్యోగాన్ని పొంది మీ తల్లిదండ్రులకు మీ ఊరికి మంచి పేరు తెస్తారని కోరుకుంటూ ఉంటామండి. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల పోలీస్ స్టేషన్ లో సీఐ రాంబాబు ఆధ్వర్యంలో ఎస్ఐ అప్పలరాజు పర్యవేక్షణలో వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాల వేలం పాట నిర్వహించారు. అక్రమంగా మద్యం తరలిస్తూ మారేడుమిల్లి, గంగవరం, వై రామవరం అడ్డతీగల ప్రాంతాలలో పట్టుబడ్డ 11 ద్విచక్ర వాహనాలను, 2 ఆటోలను, 2 కార్లు వేలం వేశారు. వాహనాలను విక్రయించడం ద్వారా 3,20,000 రూపాయల ఆదాయం సమకూరినట్లుగా సీఐ రాంబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్, అడ్డతీగల స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ముప్పై ఐదు సరే, 30-35 రెండోసారి అడ్డతీగల పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో రంపచోడవరం సబ్ డివిజన్ సంబంధించినటువంటి అడ్డతీగల, గంగవరం, జడ్డంగి, రాజవమ్మంగి, మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి 15 వాహనాలు ఏవైతే ఎక్సైజ్ సారా కేసుల్లో సీజ్ చేయబడ్డాయో ఆ వాహనాలని 15 వేలం వేయడం జరిగింది. ఆ వేలంలో సుమారు 50 మంది వరకు పాల్గొన్నారు. 50 మందిలో మన ఎంవీ ఇన్స్పెక్టర్ ఇచ్చిన రేట్ ప్రకారం 104,000 అయితే వీళ్ళు ఆప్షన్లో 322,500 రూపాయలకి పాడుకోవడం జరిగింది. ఆ వాహనాలన్నిటి కూడా ఎక్సైజ్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో వేలం వేసి అందరికి కూడా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం గుంటూరులో పర్యటిస్తారని మాజీ మంత్రులు నక్క ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేతుల మీదుగా సంక్రాంతి కానుకలు, జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. ఉయ్యూరు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. అనంతరం అన్నా క్యాంటీన్ లో పేదలకు అన్నదానం చేశారు. ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేపు 1వ తేదీ నూతన సంవత్సరం రోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పేదలకి వస్త్రదానం, అదేవిధంగా సంక్రాంతి కానుకలు అందించిపోతా ఉన్నారు. మనస్ఫూర్తిగా ఉయ్యూరు ట్రస్ట్ వారిని, వారి మిత్ర బృందాన్ని, ఎన్టీఆర్ ఫ్యాన్స్ విఎస్ఏ వారిని అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం మే 28వ తేదీన ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగినటువంటి ఉత్సవాల్లో భాగంగా వాళ్ళ ఫౌండేషన్ తరఫున వీళ్ళు కార్యక్రమాలు మొదలుపెట్టారు. మొట్టమొదటిగా మొదలుపెట్టినటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేసినటువంటి అన్న క్యాంటీన్ని ప్రారంభోత్సవం చేయడం. ఈ రోజున ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి, రేపు ఇవ్వబోతున్నటువంటి జనతా వస్త్రాల కార్యక్రమం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి క్రిస్మస్, సంక్రాంతి, రంజాన్ తోఫా కానుకలు పునరుద్ధరించే విధానంలో భాగంగా రేపు కానుకలు కూడా వాళ్ళు అందించబోతా ఉన్నారు. ఈ మధ్యలో కూడా వాళ్ళ ఉయ్యూరు ఫౌండేషన్ తరఫున ఉచిత మెగా హెల్త్ క్యాంప్స్ నిర్వహించారు, క్యాన్సర్ పరీక్షలు చేశారు,
అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇలా అధికారంలో తెలుగుదేశం పార్టీ లేదు. చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2014 నుంచి 19 వరకు కూడా ఇతోదికంగా శ్రమించి ఈ రాష్ట్రాన్ని ఇటుక ఇటుక పేర్చి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే సమయంలో ఒక్కసారిగా ఒక దుర్మార్గుడి చేతికి అధికారం పోయింది. ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా మళ్ళా 20 సంవత్సరాలు వెనక్కి నడుస్తూ ఉంది, నడిచేసింది ఆల్రెడీ. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో మరి ఏ విధంగా ఈ రాష్ట్రం ముందుకెళ్ళిద్దంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ మేము చేసే పోరాటానికి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పోరాటాలకి అందరూ మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మరి ఎన్ఆర్ఐఎస్గా ఉన్నటువంటి వీరు ఉయ్యూరు శ్రీనివాస్ లాంటి వాళ్ళు, వాళ్ళ ఫౌండేషన్ కానీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ, ఇతరత్ర వాళ్ళ స్నేహితులందరూ కూడా అదనంగా అదనం బలం ఈ ఉద్యమానికి చేకూరుస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ జరుగుతూ ఉంది. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. నజంపేట ఉప్పరపల్లిలో టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి కారుపై దాడి జరిగింది. అనంతరం కొందరు చేసిన రాళ్ల దాడిలో టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అయితే రెండు చోట్ల వైసీపీ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పొంగనూరులో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహిస్తుండగా టీడీపీ శ్రేణులపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బండి కూడా వచ్చాడు కదా, ముందర బండికి కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి వారిని ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తానా సంఘం అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 2 నుంచి జనవరి 7వ తేదీ వరకు తానా చైతన్య శ్రవంతి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాలు, సాహిత్య వైద్య శిబిరాలు, రైతుల కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ, తానా ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు మాజీ కార్పొరేటర్ వసంత్ కుమార్, మాజీ సర్పంచ్ మధుసూదన్ రావు, జడ్పీటీసీ లతాబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం తరఫున 10 లక్షలు ఇవ్వడం జరిగింది. అదే మరి అక్కడ ఉండే నాయకులంతా కూడా సుమారు 7 లక్షల పైన వసూలు చేశారు. అంటే ఇప్పటికి 17 లక్షలు ఇచ్చారు, ఇంకా కూడా ఇస్తానే ఉన్నారు. ఆడ కందుకూరులో చనిపోయిన వాళ్ళకి ఇప్పుడు కూడా మరి వాళ్ళని ఆదుకోవాలా, సొంత మరి మా కుటుంబ సభ్యులుగా ఈరోజు వాళ్ళంతా కూడా ఆదుకుంటున్నారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా తరఫున కూడా మా ప్రగాఢ సానుభూతిని నేను తెలియజేశాను. డిసెంబర్ 2 నుంచి జనవరి 7 వరకు తానా చైతన్య స్రవంతి అనే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 100కి పైగా మగా హెల్త్ క్యాంపులు కావచ్చు, అలాగే సాంస్కృతిక కళోత్సవాలు కావచ్చు, అలాగే రైతు కోసం కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, ఆధారం ద్వారా ట్రై సైకిల్స్ కానీ, బైసైకిల్స్ కానీ, ల్యాప్టాప్ ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో చేసుకుంటూ ఈ యొక్క మజిలీ మదనపల్లి, అలాగే తర్వాత బంగారుపాళ్యం, రాత్రి చిత్తూరు, ఇవాళ పెనుమూరు, రేపు ఇట్లా సాగుతూ ఉంటుంది జనవరి 7 వరకు. ఈ క్రమంలో ఇక్కడ ఆగటం
స్వామివారిని దర్శించుకుంటూ చాలా ఆనందంగా ఉంది. కాణిపాక అలాగే రేపు ముందున 31 కూడా శ్రీవారి దర్శించుకునే ప్రోగ్రామ్ ఉంది. సో తానా చేసే ప్రతి కార్యక్రమంలోనూ మీ సహాయ శాఖ అంతా మా మిత్రులు బాబు గారు రావటం జరిగింది. సో వారికి అలాగే ఎల్పిటిసి మేడం గారికి, లలిత గారికి, అందరికి కూడా, అలాగే మా తానా బృందం, మా మిత్రులు, మా కుటుంబ సభ్యులు అందరికీ కూడా శుభాభినందనలతో. సార్ మీరు రైతులకు అలాగే తానా చేయుత అనే ప్రోగ్రామ్ ద్వారా మనం 21-23 నేను ప్రెసిడెంట్గా ఉన్న టైంలో సుమారుగా శశికాంత్ బల్లేపల్లి తన కోఆర్డినేటర్ తానా చేయుత అంటే అన్ని దానాల కంటే విద్యాదానం కొట్టి మనం స్కాలర్షిప్స్ ఇవ్వాలి, వెయ్యి స్కాలర్షిప్లు ఇవ్వాలనే మన సంకల్పం. ఆల్రెడీ 10 రోజులు దాటిపోయినాయి. నిన్న ఎస్పెషలీ చిత్తూరులో ఒక్క ప్లేస్లోనే 100 స్కాలర్షిప్లు 10 లక్షల రూపాయలు నారా లోకేష్ చేపట్టనున్న యువగళం పాదయాత్రను విజయవంతం చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు పులివర్తి నాని పిలుపునిచ్చారు. టీడీపీ చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయంలో యువగళం గోడపత్రికను నేతలు ఆవిష్కరించారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి, యువతను మేల్కొల్పడానికి 400 రోజులు 4000 కిలోమీటర్ల యువగళం పాదయాత్రను నారా లోకేష్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మాట ఇచ్చి మోసం చేశారన్నారు. చర్యలు తీసుకోవాలి అని, ప్రతి ఒక్కరిని కూడా కలవాలి అనే ఉద్దేశంతో, ముఖ్యంగా అది స్టార్టింగ్ మన చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజకవర్గం నుంచి స్టార్ట్ అవ్వడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ కార్యక్రమంలో మన రాష్ట్రం కానీ మన దేశం కానీ ముందంజలో ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ యువతకి ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. చాలామంది చదువుకొని జాబులు లేకుండా పెడదారులు పడుతూ ఈ డ్రగ్స్కి బానిసలవుతూ చాలామంది వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ కుటుంబాల విషయాల్లో చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో యువత అలా చెడుదారులు పడకుండా మంచిగా ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు ఒక స్ఫూర్తిగా వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఈ ముఖ్యంగా యువతందరూ కూడా ఈ యువగళం పాదయాత్రకు తరలి రావాలని కూడా కోరుకుంటా ఉన్నాను. యువత ఎప్పుడు సక్రమంగా ఉండేది, ఎందుకంటే వాళ్ళే బలం అన్నమాట. యువత బాగుంటేనే మనం అందరం కూడా వాళ్ళు ఒక శక్తిలాగా వాళ్ళ పెద్దవాళ్ళ యొక్క అడుగుజాడల్లో వెళ్తూ ఉంటాము. కాబట్టి అందరికీ, యువతకి ఈ ప్రెస్ మీడియా ద్వారా తెలియజేసేది, 27వ తేదీ నుంచి జరగబోయే ఈ యువగళం పాదయాత్రలో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఈ పాదయాత్రకి దిగ్విజయం చేయాలి. ముఖ్యంగా అలాగే మహిళలకి ఈరోజు ఎలాంటి భద్రత లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కడ చూసినా అరాచకాలు, ఎక్కడ మహిళలు బయట వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడే రోజులు. మనకి తెలిసే ఎన్నో ఘటనలు, చాలా బాధాకరమైన ఘటనలు సజీవ దహనం చేయడం, ఇవన్నీ చూస్తున్నాము. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3.5 సంవత్సరంలో యువతకి ఏ విధంగా అన్యాయం జరిగింది అనే దానిపైన కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాలకు సంబంధించి వివిధ నిరుద్యోగుల్ని ఒక సర్వేలాగా ఒపీనియన్ తీసుకుంటే సుమారు 1,62,000 మందికి ఉద్యోగాలు లేకుండా ఉన్నారని తెలిసింది. దానిలో భాగంగా నారా లోకేష్ బాబు గారు యువతిని ఆదుకోవాలనే ఉద్దేశంతో కూడా ఆయన ఒక ప్రజా పాదయాత్ర కూడా చేయటం జరిగింది. దాని పేరే యువగళం. ఆ యువగళం 27వ తేదీ కుప్పం నియోజకవర్గం నుంచి స్టార్ట్ అవుతుంది. 400 రోజులు 4000 కిలోమీటర్లు. దీనిలో
ప్రజల సంక్షేమం కోసం ఆలోచించిన మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పామారు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం గరికపర్రులో గ్రామ సచివాలయ కన్వీనర్లు వాలంటీర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశాన్ని నియోజకవర్గ పరిశీలకుడు మండవల్లి సోంబాబుతో కలిసి ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ నిర్వహించారు. గ్రామ సచివాలయ కార్యదర్శులు వాలంటీర్లు సమిష్టిగా గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అదేవిధంగా నూతనంగా నియమింపబడినటువంటి సచివాలయ కన్వీనర్లు పెద్దలు అలంకరించినటువంటి ఈరోజు సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మా సోదరుడు రాజేంద్ర గారికి అందరికి నమస్కారం. బాబు మీరు ఒక్క నిమిషం అభివృద్ధి గ్రామాల్లో గత 5 సంవత్సరాల నుంచి చూడండి, ఈ 3.5 సంవత్సరాల్లో ఏం జరిగింది ఒక్కసారి ఆలోచించండి. అభివృద్ధి అంటే ఏంటి? వాళ్ళ కార్యకర్తలు ఒకరో ఇద్దరు అభివృద్ధి చెందడం వాళ్ళకి అభివృద్ధి. కానీ ముఖ్యమంత్రి గారు ఈరోజు నాడు నేడులో మీరు ప్రతి గ్రామం మీ గ్రామాల్లో ఒకసారి చూడండి, ఆ స్కూల్స్ అన్నీ కూడా నాడు నేడు కార్యక్రమంలో అంతకుముందు స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు పిల్లలు స్కూల్లో ఎంతమంది చదువుకుంటూ ఉన్నారు, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం దాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేశారు, అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం ఏ విధంగా ఇంప్రూవ్ అయింది, ఆ రోజు హాస్పిటల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు హాస్పిటల్స్ ఏ విధంగా అభివృద్ధి చేశారు, అదేవిధంగా రోడ్లు మీరు 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా రోడ్లు వేస్తే ఈ రోడ్లు ఈ 2-3 సంవత్సరాలు పాడైపోతాయా? ఆర్ఎండ్బి రోడ్డు ఒకటి నిర్మిస్తే దాదాపు 7 సంవత్సరాల పాటు ఆ రోడ్లు ఉంటాయి, కానీ మీరు రోడ్లు వేసిన పరిస్థితి లేవు. సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు మేము అమలు చేస్తూ ఉన్నాం, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా నాడు నేడులో స్కూల్స్ అన్నీ కూడా అభివృద్ధి చేస్తాం. రండి, ఎవరన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ తోట్లవల్లూరు మండలంలో చర్చకు వస్తే ప్రతి గ్రామంలో కూడా ఎవరైనా చర్చ చేస్తే చెప్పండి, మీరు చర్చకు వస్తే అప్పుడు స్కూల్స్ ఎవరన్నా దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి స్కూల్స్ ఎవరన్నా బాగు చేశారా? ఎక్కడా కూడా స్కూల్స్కి నిధులు ఇచ్చే పరిస్థితి లేవే. ఆ రోజు మీ స్నేహితులు నారాయణ చైతన్యలో పిల్లలు జాయిన్ చేయడం కోసం మీరు గవర్నమెంట్ స్కూల్ని నిర్వీర్యాలు చేసిన మాట వాస్తవం కాదా? ఈరోజు గ్రామాల్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియంలో పిల్లలు మాట్లాడుతూ ఉంటే ట్యాబ్స్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తే బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీ అందరికీ కూడా పేదవాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడడం నచ్చక ఇది అభివృద్ధి కాల గ్రామాల్లో గ్రామాల్లో హాస్పిటల్స్ టీహెచ్సీలు కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేసి ఈరోజు బ్రహ్మాండంగా వైద్యం అందిస్తూ ఉన్నాం. గ్రామాల్లో ఇప్పటికి 20 సంవత్సరాలు మీరు ఒక్కసారి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూస్తే ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 1 కోటి రూపాయలు విలువ గల సామాజిక ఆస్తులు ఈరోజు ఏర్పడింది అని సంతోషంగా తెలియజేస్తా ఉన్నాం. చిత్తూరు వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద సెకండ్ ఏఎన్ఎంల బదిలీ కౌన్సిలింగ్ ప్రక్రియ నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. రెగ్యులర్ ఏఎన్ఎంలతో పాటు సెకండ్ ఏఎన్ఎంలకు కలిపి కౌన్సిలింగ్ నిర్వహించాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శివయ్య డిమాండ్ చేశారు. సెకండ్ ఏఎన్ఎంలను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం వల్ల 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా వైద్య విధానం ప్రజా ఆరోగ్య సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 17,000 రూపాయల జీతంతో రోజు సుదూర ప్రాంతాలకు వెళ్లి రావడం కష్టమని తెలిపారు. కౌన్సిలింగ్ ప్రక్రియను నిలుపుదల చేసి పాత పద్ధతిలో కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. లేని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని హెచ్చరించారు. మేము 2008 వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఎన్హెచ్ఎం కింద కాంట్రాక్ట్ బేసిక్లో జాయిన్ అయినాము.
మాకు అప్పటి నుంచి సొంత మండలాల్లోనే మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాము. సబ్ సెంటర్ల కింద సెకండ్ అయినా దీంతో జాయిన్ అయినాము. ఇప్పుడు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లని మమ్మల్ని ఎక్కడెక్కడో దూరంగా మా ప్లేసుల్లో ఉన్న అంత సచివాలయం సిబ్బందిని అంతా ఫిలప్ చేసేసి ఇప్పుడు మమ్మల్ని 150-200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్లేసులకు అంతా మ్యాప్ చేస్తాము అని బలవంతం చేస్తున్నారు. మాకు ఇచ్చే జీతాలేమో 17,000. మా తక్కువ జీతాలతో అంత దూరము మేము ఎలా వెళ్ళాలి అని అధికారులు ప్రశ్నిస్తున్నాము. మాకు సమాన పనికి సమాన వేతనం అన్నాము, ఏ సమాన పనికి మాకు సమాన వేతనం ఇవ్వడం లేదు. రెగ్యులర్ ఏఎన్ఎంతో పాటు సమానంగా పనిచేస్తున్నాము గత 15 సంవత్సరాలుగా, కానీ మాకు ఎప్పుడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వలేదు. ఇప్పుడు మమ్మల్ని వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ అనే కాన్సెప్ట్తో దూరంగా 150-200 కిలోమీటర్ల దూరంతో మమ్మల్ని మ్యాపింగ్ చేస్తామని ఇప్పటికీ పలుమార్లు కౌన్సిలింగ్ కోసము ఆఫీస్కి పిలిపించారు. మా సెకండ్ ఏఎన్ఎంస్ ఎవ్వరికి మాకు కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే ఉద్దేశం లేదు. ఎందువల్ల అంటే మాకు జీతాలు తక్కువ, మా తక్కువ జీతాలతో మేము దూరాభారం వెళ్ళి ఉద్యోగాలు చేయలేము. మాకు మమ్మల్ని సెకండ్ ఏఎన్ఎంస్ గుర్తించారు. 15 సంవత్సరాల నుంచి మేము వర్క్ చేస్తూ ఉన్నాము. కోవిడ్లో ఎంత సర్వీసులు చేయాలో ప్రజలకు అంత సర్వీసులు చేశాము. మమ్మల్ని ఒక్కళ్ళు కూడా మాకు మా ఎంప్లాయీగా సమాన పనికి సమాన వేతనం ఎవరు ఇవ్వట్లేదు. స్వీపింగ్ వాళ్ళకి 15,000 ఇస్తున్నారు. మేము విలేజెస్లో 5,000 పాపులేషన్ సర్వీసులు చేస్తూ మమ్మల్ని ఒక ఎంప్లాయీగా గుర్తించట్లేదు. 3-3 రోజులు డిస్ట్రిక్ట్ రమ్మని కౌన్సిలింగ్ అని మమ్మల్ని ఎంత ప్రాణాలు తీసి టెన్షన్ పడిపోతున్నాం మేము. ఇప్పుడు మా కౌన్సిలింగ్ ఇచ్చి 200 కిలోమీటర్ దూరంలో మమ్మల్ని పోస్టింగ్లు ఇస్తున్నారు. మేమేం చేయాలి సార్? 17,000కి చెప్పండి, మమ్మల్ని గుర్తించండి. ప్రభుత్వ ఉద్యోగులుగా సమాన పనికి సమాన వేతనం గుర్తించండి సార్. దయచేసి సీఎం గారు అంటే మాకు చాలా ఇష్టము. మేము ప్రపోజల్ చేసి ఓట్లు వేపించాము. రీల్ చెప్పాలంటే మమ్మల్ని విలేజెస్లో రానివ్వరు. ఈ విషయం చెప్పామంటే రీల్ సార్ ఇది, మమ్మల్ని ఎవరు రానివ్వరు. మేము ప్రపోజల్ చేసి మేము ఉద్యోగులకి అందరు ప్రపోజల్ ఓట్లు వేపించాము సార్. నేను ఎంతో చేశాను ఆ పని. మమ్మల్ని గుర్తిస్తున్నారు అసలు. సెకండ్ ఏఎన్ఎంస్ ఆ ఉన్న విలేజ్లోనే మాకు సెకండ్ ఏఎన్ఎంగా జాబ్స్ ఇచ్చారు. కానీ మేము కొద్ది రోజుల క్రితము 4,000తో జాబ్ చేస్తున్నాము. మాకు 2015 నుంచి ఏదో ఒక 17,000తో అట్లా మగ్గుకొస్తుంది మా జీవితాలు. కాకపోతే మాకు ఏమిటంటే మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వలేదు. కానీ మాకు ఇప్పుడు కౌన్సిలింగ్ ఇప్పుడు చిత్తూరుకి 5 సార్లు వచ్చినాం. కానీ మాకు దూర ప్రాంతాల్లో మాకు వైఎస్ఆర్ క్లినిక్ అలాట్ చేసినారు. మేము అక్కడికి వెళ్ళాలంటే మాకు జీతాలు అయితే చాలా తక్కువ. మేము అక్కడికి వెళ్ళడానికి మాకైతే ఇష్టపడలేదు. మా కౌన్సిలింగ్ వద్దనుకుంటున్నాము. మేము ప్రభుత్వ దృష్టికి ఇన్ని రోజులు మమ్మల్ని ఏమి జగన్ సార్ మమ్మల్ని ఇది చేయలేదు. కానీ ఈ రోజు లైవ్లో మేము మాట్లాడిన వల్ల జగన్ సార్ మమ్మల్ని గుర్తు పెట్టుకొని స్పందించి మాకు న్యాయం చేస్తారని మేము మాట్లాడుతున్నాము. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరొక బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.